వైజాగ్ విజన్ ప్రేక్షకులకి నమస్కారం అండి నేను మీ పంతులలితని దసరా నవరాత్రులు అంటే వాటి విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా దసరా నవరాత్రులు అంటే తొమ్మిది దివ్యమైన రాత్రులు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని అర్థం ఈ నవరాత్రుల్ని సంవత్సరంలో రెండుసార్లు అంటే వేసవి కాలం మొదలయ్యే ముందు ఒకసారి శీతాకాలం ప్రారంభంలో ఇంకోసారి చేస్తారు నవరాత్రుల ప్రాముఖ్యత ఏమిటి మన దుఃఖాలని తొలగించే శక్తి స్వరూపిణి అయిన జగన్మాత అయిన దుర్గామాత యొక్క శక్తిని ఈ నవరాత్రుల్లో మేలుకొలుపుతామన్నమాట జగన్మాతయే దేవి అని లేదా శక్తి అని పిలువబడుతుంది పూజ యొక్క శక్తి వల్లే భగవంతుడు సృష్టి స్థితి లయ చేయగలుగుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడు ఒక్క కదలిక లేకుండా మార్పు లేకుండా ఉంటాడు జగన్మాత అయిన దుర్గామాతే అన్నీ చేస్తుంది నిజం చెప్పాలంటే శాస్త్రపరంగా చూసినా నిరూపించబడిన శక్తిని మనం శక్తి అంటే నాశనం చేయలేము అనే సిద్ధాంతాన్ని మనం శక్తిని పూజించడం వలన లేదా నాశనం చేయలేము సదా అది సృష్టిలో నిలిచి ఉంటుంది అని అంటారు అన్నమాట అంటే సైన్స్ పరంగా చెప్పాలంటే ఎనర్జీ ఈజ్ నేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని అర్థం అంటే శక్తి సృష్టించబడదు మరియు నాశనం కాబడదు అని అర్థం దుర్గామాతని ఎందుకు పూజించాలి అన్న విషయానికి వస్తే సృష్టిలోని శక్తి అంతా జగన్మాత యొక్క రూపమే అని మనమందరము ఆమె పిల్లలమని నమ్ముతాం కానీ అమ్మే ఎందుకు నాన్న ఎందుకు కాదు అన్న ప్రశ్న ఉదయించవచ్చు దైవానికి సంబంధించిన కీర్తి కాస్మిక్ ఎనర్జీ ఆయన గొప్పతనం మరియు ఆ ఆధిపత్యం అంతా జగన్మాత శక్తి రూపంలోనే గొప్పగా వర్ణించబడింది ఒక పిల్లవాడు తన తల్లిలో అన్ని గుణాలను చూసినట్లు మనం భగవంతుడు అంటే జగన్మాత అయిన శక్తి అని భావించి ఆరాధిస్తాం హిందూ మతం ఒక్కటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని తల్లి రూపంలో వర్ణించి ఆవిడే సృష్టికి మూలం అని మూల కారణం అని నమ్ముతుంది సంవత్సరానికి రెండుసార్లు ఎందుకు వేసవ కాలం మొదలయ్యేటప్పుడు మరియు శీతాకాలం ప్రారంభం రెండూ కూడా వాతావరణం మరియు సూర్యశక్తులు మార్పు గురయ్యే కాలం ఈ రెండు కాలాల ప్రారంభాన్ని దైవిక శక్తిగా పూజిస్తారు నవరాత్రులు అమ్మవారి విశిష్టత పూజా విధానం ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యము నుండి శుద్ధ శుద్ధనామం వరకు నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు దశమి రోజున విదేద విజయదశమి లేదా దసరా పండుగ జరుపుకుంటారు ఈ ఆశ్వయుజ మాసం కార్తీక మాసాలు శరదృతువులో ఋతువులో వస్తాయి ఈ శరత్ కాలంలో చంద్రకాంతి దేదీప్యమానంగా ఉంటుంది మంచి వెన్నెల తెల్లని దూది పరిచినట్టు ఉంటుంది ఈ తొమ్మిది రోజులు పార్వతీదేవికి అంటే అమ్మవారికి అత్యంత ప్రియమైన రోజులు అమ్మవారికి సాధారణంగా సాయం సమయంలోనే దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు మామూలు రోజుల మాదిరిగా కాకుండా శరన్నవరాత్రుల్లో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విరా విధిని నిర్వర్తించాలి వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పాలు పండ్లు తీసుకుని పూజ చేయాలి పూజా విధిని నిర్వర్తించుకోవచ్చు లేదా ఏకభుక్తం అంటే పగలు పూజ అనంతరం భుజించడం కానీ నక్తం అంటే రాత్రి భుజించడం కానీ చేయవచ్చు ఉపవాస సేవ ఉపవాసేవ నక్తేన చైవ ఏకభుక్తేన వాపున పూజా స్థలం దేవి పూజకి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా పూజా గృహంలో కానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా ఉండేటట్లు సమప్రదేశం చూసుకొని అక్కడ కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ భాగాన్ని పూజా స్థలంగా నిర్దేశించుకోవాలి ఏడు హస్తాల విడల్పు తొమ్మిది హస్తాల పొడుగు ఉండటం మంచిదని పురాణోక్తి ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం విడల్పు నాలుగు హస్తాల పొడుగు ఉండేలా వేదిక నమర్చి పూలమాలలతో మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి దేవి విగ్రహ ప్రతిష్ట అమావాస్య రాత్రి ఉపవాసం ఉండి మరునాడు పాడ్యమితి వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుత్ వేద విత్తంగా ప్రతిష్ఠించాలి ఎక్కువగా అష్టాదశ భుజాల్లో వివిధ ఆయుధాలు ధరించి మహిషాసుని త్రిశూలం గుర్చి గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిష్ఠించి పూజించటం పరిపాటి నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్ఠించవచ్చు సింహ వాహన రూఢి అయిన దేవీమాత విగ్రహం నిండుగా కండ్లు పండుగ చేస్తూ వెలిగిపోతుంది ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ఆం హ్రీం క్లీం చాముండాయ విచ్చే రాగిరేకు మీద లిఖించబడిన యంత్రాన్ని పూజించవచ్చు వాద్భావం హైం శంభువనిత హ్రీం కామబీజం క్లీం తథాపర చాముండాయే పదం పశ్చాద్విచ్చే ఐ ఇత్యక్షర్ధ దేవీమాతలో నుండి వాగ్దేవి ఐమ్ శంభువనిత పార్వతి హ్రీం కామబీజం మరియు లక్ష్మీదేవి క్లీం ముగ్గురు దేవేళ్ల స్వయం ప్రకటమై ప్రకటితమై త్రిమూర్తులకు శక్తి ప్రదానం చేస్తూ సృష్టి స్థితి లయకారులై వెలసిల్లుతున్నారు అందుకే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకు ఒక దేవి అలంకారంలో ఉత్సవమూర్తిని పూజించడం జరుగుతుంది దేవి మందిరాలలో ప్రతిరోజు దీక్ష గైకున్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు మూలా నక్షత్రంతో కూడిన రోజు సరస్వతీ దేవి అలంకారంలో శ్వేత మృదానిగా వీణా నేత్రపర్వం గావిస్తుంది దేవి మాత ఆ రోజు సరస్వతి పూజ చేసి ఆయన బీజోపాసన గావించడం వల్ల వాళ్ళ సర్వ విద్యలు కర్తలామాలకం అవుతాయి పూజా విధానం పాడ్యం నాడి వేదోక్తంగా ప్రతిష్ఠించిన ప్రతిమ ముందు కలసంపై కొబ్బరికాయ ఉంచి నూతన వస్త్రం కప్పి మాతను దానిపై ఆవాహన చేసి షోడశోపాచార పూజ చేసి పూజా విధులతో విద్యుత్ వేద విత్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి దేవి సహస్రనామ పారాయణ అష్టోత్తర శతనామావళి త్రిసతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి బంతి చామంతి జాజీ కనకాంబరం అన్ని రకాల పుష్పాలు మాతకు ప్రీతికరమైనవే జ పూజ అనంతరం నైవేద్యంగా పొలగం పొంగలి పాయసం చిత్రాన్నం గారెలు మొదలైనవి వివిధ భక్ష్యాలను శక్తికి అనుసారంగా సమర్పించాలి బియ్యం పిండి నెయ్యి వంటి వాటితో చేసిన సాత్విక ఆహారమే సమర్పించడం ప్రీతికరం నాశనానికి ఆవిర్భవించిన కాళీమాత చండముండులు శంభునిశంబ మర్దిని ఉగ్రమూర్తిని శాంతి పరచడానికి పశుబలి కావించడం సముచితమైన అన్నది కాలాతీతమైన అభిప్రాయం కానీ సాత్విక యజ్ఞమే భుక్తి ముక్తిప్రదానమైంది సర్వులు ఆచరించదగినది పూజా విధి సమాప్తమైన తర్వాత నవరాత్రుల్లో నృత్య గీతాల్లో సాంస్కృతిక కార్యకలాపాల్లో నిర్వర్తించడం కూడా ఆరాధనలో భాగమే ఇక నవరాత్రులు దీక్షాకాలంలో భూమి మీద శయనించడం బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి విజయదశమి నవరాత్రుల్లో దేవిని విద్యుక్తంగా పూజించాలి దశమి నాడు రావణ రావణవధ కావించడం వల్ల ఆ రోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ధి చెందింది ఆ విజయాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన రామలీల రావణ కుంభకర్ణ మేఘనాథుల విగ్రహాలను దానం చేసి బాణాసంచ వేడుకల మధ్య ఆనందోత్సవాలతో ఉత్తర గోగ్రహణ సందర్భంగా వృక్షం మీద దాచిన దివ్యాస్త్రాలను పూజించి వాటితో కౌరవులను పరాజితం చేస్తాడు అర్జునుడు ఆ విజయాన్ని పురస్కరించుకుని దశమి రోజు జమ్మి వృక్షాన్ని పూజించడం ఆ చెట్టు ఆకులను బంధుమిత్రులు కలుసుకొని పంచడం ఆనవాయితీగా మారాయి ఆయుధ పూజ దేవి మాత వివిధ అస్తాలతో దివ్య ఆయుధాలు ధరించి దుష్ట వారం కావించింది ఆయుధాలను పూజించడం వల్ల విజయం ప్రాప్తిస్తుందన్న విశ్వాసం అనాది నుండి వస్తుంది అందుకే అష్టమి నవమి దశమి రోజుల్లో వృత్తిపరంగా వాడే ఆయుధాలను వాహనాలను పూజించడం జరుగుతుంది మహిమాన్వితమైన దేవి నవరాత్రులతో భక్తి శ్రద్ధలతో కావించే పూజా విధులే కాకుండా దశమి విజయదశమిగాను దసరాగాను పిలువబడుతూ పండగ ఉత్సవం అంతటా వెల్లువెరుస్తుంది విశ్వం అంతటా భక్తి ఆవేశమే కానవస్తుంది మహిషాసుర యాదేవి సర్వ భూతేశు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్యే నమో నమ ఇంద్రాది దేవతలు త్రిమూర్తులు నారదాది ముళ్ళు ఊర్ధ్వలోకవాసులు తమ ప్రార్థనలకు ప్రసన్నరాలే ఎదుట నిలిచిన సాక్షాత్కరించిన దేవిమాతకు ప్రణామాలు అర్పించారు దేవీమాత మణి ద్వీపవాసిని వాళ్ల వైపు ప్రసన్నంగా చూసింది హే జగన్మాత రంభాసుడిని పుత్రుడు మహిషాసుడు బ్రహ్మ వల్ల స్త్రీ చేత తప్ప ఇతరులు ఎవరి వల్ల మరణం రాకుండా వరం పొంది ఆ వరప్రభావంతో మూడు లోకాలను తాను వశం చేసుకుని నిరంకుశంగా సాధహింస చేస్తూ పాలన సాగిస్తున్నాడు అతన్ని వధించి లోకాలకు శాంతి మాత అంటూ ప్రార్థించారు దేవతలారా విచారించకండి ఆ మహిషాసుని దురాత్ములైన అతని అనుచల్ని అతమార్చి అధర్మం అంతరించేలా చేస్తాను అంటూ కరుణార్థ వీక్షణాలతో వారందరికీ అభియాస్తం అందించి ధైర్యం చెప్పి అందరూ సంభ్రమాశ్చర్యులతో చూస్తుండగా అష్టాదశ భుజాలతో అంటే పద్దెనిమిది చేతులతో సింహవాన వాన రూఢి అయిన గగనతలాన్ని నిలిచింది శంకరణ జ దేవి ముఖం పంకజాన్ని చేరింది శ్వేత శ్వేత పద్మంలో ప్రకాశించింది ముఖమండలం నల్లనైన కేశపాసంలో యముని తేజం నిక్షిప్తమై యమపాసంలో గోచరించింది ఆమె మూడు నేత్రాలు అగ్ని జ్వాలలా విరంజిమ్మాయి తేజంతో వాయువు తేజం శ్రవణాల్లో తేజం కబనుభమల్లో ఒదిగాయి నాసికలో కుబేరుని కుబేరుని తేజం విలసెల్లగా సూర్యుని తేజంతో అదనం పారింది ప్రజాపతి తేజం దంతపంక్తిలోను మహావిష్ణువు తేజం బావులోను పశువుల తేజం అంగుళంలోను కేంద్రీకృతమై చంద్రుని తేజం వక్షస్థలంలోను ఇంద్రుని తేజం నడువులోను పృథ్వీ తేజం నిబ నితంబంలోను నిక్షిప్తమయ్యాయి దేవి దివ్యశక్తులు తేజం విలీనమయ్యాయి ఆయా దివ్య తేజస్సులు దేవి మాత అవయవాలను చేరడంతో కోటి విద్యుల్లతల కాంతితో ఆమె దేహం ప్రకాశించింది సర్వాభరణ భూషిత నిలిచిన ఆమె బావుల్లో వరుసగా మహావిష్ణువు చక్రం శంకర్ని త్రిశూలం వరుణుని శంఖం అగ్ని శతగ్ని సంకాసమనే శక్తి వాయుదేవుని అక్షయ తోణీరాలు ధనువు ఇంద్రుని వజ్రాయుధం యముని దండం విశ్వకర్మ పరసువు ఖడ్గం ముసలం గద పరిగ భుసుండి శిరము పాసం చాపం అంకుశం మొదలైన ఆయుధాలు ధరించి సింహవాయిని అయిన మహిషాసుని మహిష్మతి పుర బాహ్య వలయంలో నిలిచి భయంకరంగా శంఖం పూరించింది ఆ నాదానికి దిక్కులు పికటిల్లాయి భూమి కంపించింది సకల పర్వతాలు గడగడలాడాయి సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడిసాయి ఎగిసిపడసాగాయి ప్రళయ వాయువులు భీకరంగా వీచసాగాయి దేవి మాత శంఖం నాదానికి అదిరిపడి ఆశ్చర్యంతో కారణం తెలుసుకురమ్మని మహిషాసుడు తన అనుచరులను పంపాడు వాళ్ళు తెచ్చిన వార్త మరింత ఆశ్చర్యచకితను చేసింది అతడికి ఎవరో దివ్యాంగన అష్టాధ భుజాలతో వివిధ ఆయుధాలు ధరించి సింహంపై ఆశీన్ తమతో యుద్ధ భిక్ష కోరుతున్నదంట ఈ మహిషాసుడు మాయా యుద్ధ ప్రవీణుడని త్రిమూర్తులు దేవతలు కూడా తన దాటికి తాళలేకపోయారని తెలియక అంతటి సాహసం చేసి ఉంటుంది ఆమె బలశౌర్యాలు ఏ పాటివో తెలుసుకోవాల్సిందే అని ముందుగా తన సేనాధిపతులైన భాష్కల దుర్ముఖులను ఆమెను జయించి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించ ఆజ్ఞాపించాడు మహిషాసుడు భాష్కల దుర్ దుర్ముఖులు అసిలోమ బిడలాఖ్యులు శిక్ష శిక్షుతాక్ష తామ్రాక్షుల వంటి ఉగ్ర దానవులందరూ ఆమెను జయించవచ్చి ఆమె చేతుల్లో చిత్తుగా ఓడి మరణించారు ఆఖరికి మహిషాసుడు కథనాన్ని కథనానికి కదలక తప్పలేదు దేవి మాత విశ్వమోహన రూపంతో కానవచ్చింది అతని కన్నులకు ఆ సౌందర్యానికి చూస్తూ వివసుడే తనను వివాహం చేసుకొని అసుర సామ్రాజ్య రాణివే సుఖించమని వేడుకుంటాడు అతని మాటలకు పక్కున నవ్వి దానవుడ రూపం లేని నేను నీ కోసం ఈ రూపు దాల్చి రావడం దేవతలను రక్షించడానికే సుమా నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే దేవ మత్య లోకాలను విడిచి పాతాలను వెళ్ళి సుఖించు కాని పక్షంలో మూర్ఖ ప్రేలాపనలు మాని యుద్ధానికి సిద్ధపడు అంటూ శంఖం పూరించింది దేవిమాత మహిషాసుడు మాయను ఆశ్రయించి జంతు రూపాలు ధరిస్తూ యుద్ధం సాగించాడు కొంతసేపు లీలగాతంతో పోరాడి సూటిగా త్రిశూలంతా వక్షస్థలాన్ని చీల్చి యమునధనానికి పంప చేసింది దేవి మాత మనంతో లోకాలంతా శాంతించాయి దేవతల ఆనందంతో పుష్పవృష్టి కురిపించి మహిషాసుర మర్దినికి జయము జయము అంటూ జయ చేశారు వాళ్ళ వైపు ప్రసన్నంగా చూస్తూ అంతర్ధానం చెందింది మహిషాసుర మర్దిని ఆమె చరిత్రం శరణ నవరాత్రుల్లో పఠించడం వల్ల దేవీ మాత అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది రోజు కాకపోయినా శరణ నవరాత్రుల్లోనైనా ఆ దేవి మహర్త్యాన్ని వివరించే దేవి భాగవత రామ పారాయణం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని మన పురాణం చెప్తోంది శరణ్ శరత్కాలం నవ అంటే నూతన అంటే శరత్కాల రాత్రులు అంటే వెన్నెల వెలుగులు పిండారు పోసినట్లుంటే వెండి వెలుగులను తలపించే రాత్రులు అంటే మరో విధంగా జ్ఞానాన్ని ప్రసాదించేవి అనుక మాసం శుక్ల పాడ్యం మొదలు తొమ్మిది రోజులు దేవి మాతను విశేష పూజలతో అర్పించి ఆ తర్వాత సంవత్సర కాలంలో చేసే పూజ ఫలం మన అందరికీ లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో అష్టమి నాడు వధించడమే కాక శంభ నిశంబులు చండముండులు రక్తబీజుడు దుర్గమాసుడు మొదలైన ఉగ్రదానములు ఎందన్నో వధించి లోకాల్లో శాంతి భద్రతలు ధర్మం సుస్థిరం కావించింది దేవిమాత అందుకే ఆ జగదాంబ అనుగ్రహం సిద్ధించడానికి ఈతి బాధలు అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా ఉండటానికి యమదృష్టికులైన అంటే మరణాలు ముఖ్యంగా రోగాల వల్ల శరద్వంత ఋతువుల్లో ప్రజలు అకాల మృత్యు బాధ పడకుండా ఉండటానికి భూలోకంలో అనాది కాలం కృతయోగం నుండి నేటి వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి అందుకే నవరాత్రి ఉత్ప్ర పూజలను భక్తి శ్రద్ధలతో జరిపి ఆ దేవి అనుగ్రహం సర్వపీడ పాపహనంగా వేద వేదాంగములు చదివిన పండితోతములు చెబుతున్నారు అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేవిని దుర్గాదేవిని పూజిస్తూ విజయదశమి జరుపుకుంటారు కదా మరి దీనికి దసరా అని పేరులా వచ్చిందో తెలుసా అయితే అది ఇప్పుడు తెలుసుకుందాం దసరా అంటే దస్ ప్లస్ హర అంటే హిందీలో దస్ అంటే పది అని అర్థం దశ పదితల రావణాసుడిని సంవరించిన సందర్భం అన్నమాట అందుకనే దీన్ని దసహరా అని మొదట్లో వివరించారు దశకంఠుడు అన్న రావణాసుడే అర్థం వస్తుంది అందుకనే మొదట్లో దశహర అంటే విజయదశమిని చెప్పేవారు అనమాట అది రాను రాను దసరాగా మారింది దసరా అని విజయదశమికి మారిపోయి రావడానికి కూడా కారణం ఇదే ఇక దశహర అంటే పది పాపాలను తొలగించేది అని కూడా అర్థం వస్తుంది మనుషులు శారీరక చేసే పాపాలు మూడు ఉంటాయి అది ఏంటంటే అపాత్రదానం శాస్త్రం అంగీకరి అంగీకరించని హింస చేయడం పరస్త్రీ లేదా పురుషునితో సంగమించడం ఇక నోటి ద్వారా చేసే పాపాలు నాలుగు ఉంటాయి అవి పరుషంగా మాట్లాడడం అసత్యాలు చెప్పడం వ్యర్థ ప్రలాపనలు చేయడం అసభ్యకరమైన భాషను ఉపయోగించడం అలాగే మనస్సు ద్వారా చేసే పాపాలు మూడు ఉంటాయి అవి పర్ల సొమ్మును తస్కరించాలనే బుద్ధి ఉండడం ఇతరులకు బాధ కలిగే పనులు చేయడం అహంకారాన్ని కలిగి ఉండడం ఈ క్రమంలోనే ఈ మొత్తం పది పాపాలను తొలగించేదిగా దసరాని భావిస్తారు ఇక ఈ పాపాలు పోవాలంటే దసరా రోజున గంగా నది స్నానం చేయడం లేదా దుర్గాదేవిని ఆరాధించడం చేయాలి అదండి సంగతి అయితే ఈ దసరా రోజుల్లో ఉత్తరాధన ప్రజలు ముఖ్యంగా స్త్రీలు పురుషులు దాండియా అనే నృత్యాన్ని చాలా ఆనందోత్సవాలు జరుపుకుంటారు కానీ ఈసారి ఈ కరోనా మహమ్మారి మూలాన ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆనందంగా పండుగ జరుపుకొని నృత్య గీతాలు చేయడం అవ్వడం లేని కారణంగా ఈ సంవత్సరం అందరు ప్రజలు తమ తమ ఇళ్లలోనే భక్తి ప్రవృత్తులతో ఈ అమ్మవారిని దుర్గామాతను పూజించుకొని చేయడం జరుగుతుందండి అందుకని మనం అందరం కూడా ఈ అమ్మవారిని ఈ పది రోజులు కూడా తొమ్మిది రాత్రులు తర్వాత పది రోజులు కూడా భక్తి ప్రవృత్తిలో ఎవరి ఇంట్లో వాళ్ళే చాలా భక్తితో అమ్మవారికి పూజ చేసి ఆ అమ్మవారికి ఈ మహమ్మారి నుండి మన అందరికీ కూడా విముక్తి కలిగించేలా చేయమని మరి ప్రార్థిద్దామా ఉంటానండి ఇంకోసారి ఇంకో విషయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటుంది పంతులతో సర్వే జనా భవంతు ధన్యవాదాలు హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి